హలో హాయ్, దిస్ ఇస్ సంతోషి. ఎలా ఉన్నారు అందరు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ హ్యాష్ట్యాగ్ సిల్విక. ఈరోజు నా వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే దోశలు. ఏంటి దోశలు కూడా ఒక వ్లాగ్ చేయాలా అని అనుకోవచ్చు. కొంతమంది కొన్ని రకాలుగా వేస్తారనమాట దోశలు వేయడానికి. అందులో శనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేస్తే రెడ్గా వస్తాయని చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు. కానీ నేను ఒక 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి దోశలు క్రిస్పీగా అండ్ గోల్డెన్ బ్రౌన్లో ఎలా వస్తాయి వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను, చాలామంది ట్రై చేసి నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేశారు చాలా బాగా వచ్చే దోశలు అని. సో అందుకే ఈ రెసిపీని మెయిన్ వీడియోలో చేస్తాను, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక 3 ఇంగ్రీడియంట్స్తోనే దోశలు క్రిస్పీగా అండ్ గోల్డెన్ బ్రౌన్లో వస్తాయన్నమాట. ఎలా చేయాలో చూపిస్తున్నాను, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను 3 ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, అందులో మెయిన్ ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వ వేస్తారా ఎవరైనా దోశల్లో అని మీరు అనుకోవచ్చు. లేదు, ఇడ్లీ రవ్వ ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి ఇడ్లీ రవ్వతో వేసుకోవడం ట్రై చేస్తే చాలా బాగుంటుంది, అదే చెప్తున్నాను ఇక్కడ. మీరు ఏ గ్లాస్తో అయితే క్వాంటిటీ తీసుకుంటారో 3 తీసుకోవాలి. రైస్ అండ్ మినప్పప్పు, ఇడ్లీ రవ్వ 3 ఒకటే సేమ్ క్వాంటిటీతో తీసుకుంటే మనకి బాగా వస్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే మినప్పప్పు తీసుకుంటున్నాను. మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ పావు మీద ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు మినప్పప్పు 2 గ్లాసులు తీసుకుంటే 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ, 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా కూడా సరిపోతుంది. నేను ఒక్కొక్క గ్లాసే తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను కదా, ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇడ్లీ రవ్వ అన్నమాట. ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ వేసుకోండి. ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ వేసుకున్న తర్వాత అందులోనే ఇంకో గ్లాస్ రైస్ వేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇడ్లీ రవ్వ వేయడానికి మీరు సంకోచించొద్దు అసలు, ఎందుకంటే ఇడ్లీ రవ్వ ఒక షేప్లో ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది నానబెట్టిన తర్వాత నలగడం కూడా ఒక మెత్తగా అదొక రకంగా ఉంటుంది అన్నమాట. దానివల్ల మనకి రెడ్గా వస్తుంది, అది సేమ్ టైం సాఫ్ట్ అండ్ క్రిస్పీగా వస్తుంది అన్నమాట. అండ్ మెయిన్ ఒక గ్లాస్ బియ్యం. ఈ మూడింటిని చక్కగా ఒకసారి నీట్గా కడిగేసుకోండి. నీట్గా కడిగేసుకొని ఆ వాటర్ ఉంపేసిన తర్వాత మళ్ళీ అందులో నీళ్ళు, మంచినీళ్ళు పట్టుకొని ఒక 4 to 5 hours, యాక్చువల్గా అయితే 6 hours నానబెట్టాను నేను. ఒక 6 hours నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఆఫ్టర్ 6 hours తర్వాత చక్కగా ఇక్కడ చూసారు కదా చాలా బాగా నానింది. మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. చాలామంది గ్రైండర్లో వేసుకొని చేసుకుంటారు, నేను మిక్సీ యూజ్ చేస్తాను. గ్రైండర్ ఏంటంటే ఇడ్లీకి చాలా బాగా వస్తుంది, దోశలకు మాత్రం మిక్సీ వేసుకుంటేనే బాగా వస్తుంది. మిక్సీలో ఒకసారి రుబ్బుకోండి, బాగుంటాయి దోశలకి. సో నేను నానబెట్టాను కదా ఇడ్లీ రవ్వ, మినప్పప్పు, బియ్యం 3 కలుపుకొని నానబెట్టాను. మనకి దోశల రుబ్బు ఫుల్ సాఫ్ట్గా ఉండకూడదు, అలానే ఫుల్గా గరుగ్గా కూడా ఉండకూడదు. మనం ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం గరుగ్గానే ఉంటుంది. మీరు ఎంత గ్రైండ్ చేసుకున్నా, ఐ మీన్ మిక్సీ చేసుకున్నా, ఇడ్లీ రవ్వలో మ్యాజిక్ అన్నమాట. నాన్న తర్వాత నార్మల్గా అది మీరు మిక్సీ చేసి చూడండి, అదొక రకమైన బ్యాటర్ని వస్తుంది మనకి. దోశల రుబ్బు చక్కగా ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను నేను ఎలా గ్రైండ్ చేసుకున్నాను. మీరు మిక్సీ చేసుకున్నప్పుడు నాలా మూత తీసి అస్సలు చేసుకోకండి. నేను ఎందుకు అలా చేస్తానంటే మినప్పప్పు ఏంటంటే కొంచెం జిగ్గడిగా ఉంటుంది కదా, స్టిక్కీగా ఉంటుంది. స్టిక్కీగా ఉండడం వల్ల నేను ఎక్కువ మూత తీసి గ్రైండ్ చేస్తాను, ఐ మీన్ మిక్సీ చేస్తాను. మూత తీసి మిక్సీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది తోలకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా ట్రై చేయాలనుకుంటే మీరు ఆన్ చేసేసిన ఆన్ చేసేటప్పుడు మూత పెట్టుకోండి, మూత పెట్టి అది గ్రైండ్ అవుతున్నప్పుడు మూత తీసేయండి, తోలదు. ఒకసారి ట్రై చేయండి, అలాగా చాలా బాగుంటుంది అలా తిరుగుతుంటే చూడడం. సో నేను 3 స్టెప్స్లో నేను మొత్తం మిక్సీ చేసేసుకున్నాను దోశ బ్యాటర్ని. ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు కదా, ఇది ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను పాన్ గురించి చెప్తాను. పాన్ గురించి ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఒక టిప్ చెప్పాను, దోశలు సరిగ్గా రావు వేసినప్పుడు, ఇరుక్కుపోవడం, చాలా చాలా క్లమ్జీ అయిపోతాయి, రాకపోతే చాలా చిరాకు వస్తుంది, అనవసరంగా దోశలు వేస్తున్నా అని అనిపిస్తుంది. ఆ ఫీల్ రాకుండా ఒక స్మాల్ టిప్ చెప్తున్నాను ఇక్కడ. మీరు ఎప్పుడు దోశలు పాన్ క్లీన్ చేసుకున్నా ఒక ఫ్యూ డ్రాప్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను నాకు అక్కడ ఆయిల్ ఎక్కువ పడిపోయింది, ఏదైనా క్లాత్ మంచిది తీసుకొని మొత్తం పాన్ నిండా తడి మీదే, మీరు క్లీన్ చేసుకున్నప్పుడు తడి ఉంటుంది కదా, ఆ తడి తుడకుండా ఆయిల్ని యాడ్ చేసి ఏదైనా క్లాత్తో చక్కగా తుడుచుకొని మీరు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు నార్మల్గా స్టాండ్లన్నా పెట్టుకొని ఎండ పెట్టేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నెక్స్ట్ టైం ఎప్పుడు దోశలు వేసినా కూడా కరెక్ట్గా వస్తాయి. ఒకసారి మనం ఎన్నిసార్లు ట్రై చేసినా దోశలు సరిగ్గా రావన్నమాట, పాన్ అంటుకుపోయినా అలా ఉండుకుపోతే. సో ముక్కలు ముక్కలు అయిపోతాయి దోశ అంతా. కానీ అలా కాకుండా మీరు నైట్ పడుకునేటప్పుడే, ఈవెన్ మీరు ఎప్పుడైనా పాన్ క్లీన్ చేసేటప్పుడు
దాని మీద తడి ఉంటుంది కదా, ఆ తడి మీదే ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్, ఒక 3-4 డ్రాప్స్ ఒక ఆయిల్ని యాడ్ చేసి ఏదైనా క్లాత్ పెట్టి మొత్తం దీనికి అప్లై చేసేసి ఎండ పెట్టేసుకున్నా, లేదు అంటే ఎక్కడైనా పక్కన పెట్టేసుకున్నా, నెక్స్ట్ టైం ఎప్పుడు దోశలు వేసినా సరే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. లైక్ అంటుకుపోవద్దు ప్యాన్కి. కొంతమంది పూత కళాయిలు అలాంటివి కాకుండా నార్మల్ ప్యాన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కర్రీస్ వాటికి. లైక్ అలాంటి ఏమైనా ప్యాన్స్ ఉంటే ఆ ప్యాన్లో నైటే కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసేసి అప్లై చేసేసి ఉంచేయండి. ఎర్లీ మార్నింగ్ మీరు ఎప్పుడు వంట చేయాలనుకున్నా అంటుకోదు ప్యాన్కి. ఈ టిప్ కన్ఫర్మ్గా ఒకటి అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. దోశల ప్యాన్కి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవరైతే దోశ ప్యాన్లో చిరాకు పడుతూ ఉంటారు కదా, సరిగ్గా దోశలు రాకపోతే ఎవరికైనా చిరాకుగా ఉంటుంది. సో ఈ టిప్ను ఒకసారి ఫాలో అవ్వండి. నాకు దోశల రుబ్బు పులవడానికి 11 అవర్స్ పట్టింది, లైక్ 10 అవర్స్ అనుకోండి. రుబ్బు పులవగానే నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకున్నాను. నేను కొంచెం కొంచెం తీసి సాల్ట్ యాడ్ చేయను, బికాజ్ ఎక్కువ నేను గ్రైండ్ చేసుకొని కొంచెం కొంచెం గ్రైండ్ చేసుకుంటాను కనుక నేను స్టార్టింగ్ యాడ్ చేసేస్తాను సాల్ట్. ఇక్కడ చూడండి ఎంత బాగా పొలిచిందో. ఇంకో విషయం ఏంటంటే ఇది చలికాలం కదా, చలికాలం అవ్వడం వల్ల పులవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో మీరు మార్నింగ్ రుబ్బుకుంటే నైట్ కరెక్ట్గా సరిపోయేలా ఉంటుంది అన్నమాట. కొంచెం రుబ్బిన తర్వాత పులుపుడానికి పెట్టుకుంటాం కదా, అప్పుడు కొంచెం చాలా స్టిక్గా ఉంటుంది దోశల రుబ్బు. అంత స్టిక్గా ఉంటే దోశలు సరిగ్గా బాగా రావు, కొంచెం జారుతూ ఉండాలి. సో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకుంటేనే మనకి దోశలు వేయడానికి కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఆఫ్టర్ 11 అవర్స్ అంటే నానబెట్టుకున్న 11 అవర్స్ తర్వాత చక్కగా ఎగో చూడండి ఫుల్గా అయిపోయింది. నేను దోశల రుబ్బు ఎక్కడికి ఆఫ్కి ఆడుకున్నాను, ఇది చూస్తే ఫుల్ అయిపోయింది అండ్ చక్కగా నాకు పులిసింది. ఇక్కడ నేను చూపిస్తాను అండ్ నేను చెయ్యి కూడా పెట్టలేదు ఇందులో ఇక్కడ మీరు చూసినట్టయితే. సో తప్పకుండా ట్రై చేయండి ఇది, ఎందుకంటే ఎక్కువ మినపప్పు అని మెంతులు కానీ అటుకులు అలాంటివి ఏమి వేయకుండా ఓన్లీ ఒక 3 ఇంగ్రీడియంట్స్తో చక్కగా దోశలు క్రిస్పీ అండ్ సాఫ్ట్ వస్తాయి, అట్ ది సేమ్ టైం గోల్డెన్ బ్రౌన్లో వస్తాయి. చాలామందికి కంప్లైంట్ కూడా ఉంటుంది, ఏంటి తెల్లగా ఉన్నాయి దోశలు గోల్డెన్ బ్రౌన్లో వస్తే బాగుండు, ఎర్రగా ఉంటే బయటనే వేస్తే అలా ఎందుకు రావు అని అనుకుంటారు. అలా అనుకోకుండా మీ ఇంట్లో వాళ్ళ నుంచి మీకు కొంచెం కాంప్లిమెంట్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా నేను చెప్పిన ప్యాటర్న్ ఒక్కసారి ఈ ప్యాటర్న్లో ట్రై చేయండి. బ్యాటర్ చూసారా, ఇలా కొంచెం స్టిక్కీగా ఉంటే దోశలు సరిగ్గా రావు. కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ దోశలు ఎలా యాడ్ వేసుకుంటున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దోశ వేసుకోవడానికి నేను మోస్ట్లీ ఏం చేస్తానంటే గరిట అనేది గరిట ఉంటుంది కదా అది పెట్టను, కొంచెం వేరేలాగా లైక్ డైమండ్ షేప్లో ఉంది చూసారా, ఇక్కడ డైమండ్ షేప్ కూడా కాదు అలాంటి టైప్ తీసుకుంటాను. అలాంటి తీసుకుంటే నాకు దోశ సరిగ్గా వస్తుంది. నాకు గరిటతో వేసుకుంటే ఒక్కొక్క దగ్గర కొంచెం స్టిక్కీగా అంటే కొంచెం ఎక్కువ ఉండిపోతుందని డౌట్ వచ్చేసి నేను ఇది యూజ్ చేస్తాను. నాకు దీంతో ఎప్పుడు దోశలు వేసినా మనం ఒకదానికి స్టిక్ అయిపోయి ఉంటాం కదా అదే యూజ్ చేస్తాను. నేను దోశలు ఎక్కువ వేసుకోము, నేను రమేష్ కనుక తెలివిగా ఎలాగ తిందో ఎప్పుడో తింటుంది. సో ఆయిల్ని వేరే గిన్నెలో వేసుకొని స్పూన్తో వేసుకుంటే ఇంకా బెటర్. నేను అంత చేయలేక లైక్ అందులో వేస్తే మళ్ళీ అందులోకి నేను యాడ్ చేయడం కష్టమవుతుంది అనేసి నేను ఓన్లీ ఆయిల్ డబ్బాతోనే అలా వేస్తానన్నమాట. అండ్ ఇంకో మెయిన్ టాపిక్ చెప్తాను వినండి. మీరు దోశలు వేసుకునేటప్పుడు ఒక స్మాల్ టిప్ని ఫాలో అవ్వాలి. దోశలు వేసుకునేటప్పుడు కొంతమంది చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఎలా అంటే దోశ వేసిన వెంటనే అట్ల పళ్ళు పెట్టేసి తిప్పేయాలనుకుంటారు, అలా అస్సలు చేయకండి. దోశ కాలవడానికి మనకి హై ఫ్లేమ్లో పెట్టుకునే దోశ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకుంటేనే మనకు గోల్డెన్ బ్రౌన్ వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే దోశ అప్రాక్స్గా మనకి 1 మినిట్ అన్న కాలుతుంది. హై ఫ్లేమ్ మీ మంట బాగా కాలుతుందంటే ఎగ్జాక్ట్గా 1 మినిట్ 50 సెకండ్స్లో మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది. లేదు ఇంకా మాకు ఫాస్ట్గా కావాలంటే నేను ఏం చేయలేను, లేదు ఇంకా గోల్డెన్ బ్రౌన్ రాకుండా మీరు తీయడానికి ట్రై చేస్తే దోశ తెల్లగానే వస్తుంది. కానీ ఇలా నేను చెప్పిన టిప్లో అయితే మోస్ట్లీ తెల్లగా రాదు, కాకపోతే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే 1 మినిట్ లేదు అంటే 50 సెకండ్స్ అన్నా వెయిట్ చేయండి. అండ్ మీకు నచ్చిన చట్నీ వేసుకొని చక్కగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా తీసుకుంటే మీకు దోశ ప్యాటర్న్ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ నీకు ఇంకో టిప్ కూడా చెప్పాలనేసి మళ్ళీ దోశ వేసి చూపిస్తున్నాను. దోశలు ఒక్కొక్కసారి ఏంటంటే ప్యాన్కి అంటుకుపోతూ ఉంటాయి. నేను ఫస్ట్ ఒక టిప్ చెప్పాను,
ఆయిల్ అది రాసుకొని ఉంటే దోశ పెనానికి అంటుకోదు అని. కానీ కొంతమందికి ఎన్ని చేసినా కూడా అంటుకుపోతాయని చిరాకు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి స్మాల్ టిప్ ఏంటి అంటే, మీరు అట్లపుల్ల ఉంటుంది కదా దోశని తీసుకునే అట్లపుల్ల, అట్లపుల్లని దోశ రావట్లేదు అని అనుకున్నప్పుడు ఆ అట్లపుల్లని వాటర్లో డిప్ చేసుకోండి. వాటర్లో డిప్ చేసుకొని తీయడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా టిఫిన్ షాప్స్కి వెళ్తారు కదా, వాళ్ళ దగ్గర ఎప్పుడైనా చూడండి వాళ్ళ అట్లపుల్ల వాటర్లో డిప్ అయి ఉంటుంది. వాటర్లో డిప్ ఎందుకు చేస్తారంటే, వాళ్ళు తీసేట వెంటనే దోశ వస్తుంది ఈజీగా వచ్చేస్తుంది కదా అనే ఇంటెన్షన్తో వాళ్ళు వాటర్లో డిప్ చేసి ఉంచుకుంటారు అన్నమాట మోస్ట్ ఆఫ్ ద టైం. ఒకసారి ఎప్పుడైనా మీరు వెళ్తే ఒకసారి చూడండి, చూసి తర్వాత మీరు పోనీ ట్రై చేయండి. చూసారు కదా, మనం ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే దోశలు మనకి క్రిస్పీగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి అండ్ మోస్ట్లీ గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వస్తాయి అన్నమాట. ఈ మెంతులు, శనగపప్పు, అటుకులు ఇలాంటివన్నీ మానేసి ఒకసారి ఇలా ట్రై చేసి తర్వాతే నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి బ్లాగ్స్ హ్యాష్ టాగ్ తెలుగు. ఫుల్ ఫర్ మోర్. బై, థ్యాంక్ యూ.